శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం భయం చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు వంద శాతం పరిష్కారం చూపబడును పురుష వసీకరణ చేయబడను కోయ గురుజీ లక్ష్మణరాజు గారు సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మంచి హస్తవాసి ఉన్న గురుజీ ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది ఓం మ ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు అయితే వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి అలాగే వీరు బాకిపడ్డ పూజ ఏంటి ఆ పూజ ఏ విధంగా చెయ్యాలి బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత మీరు ఎటువంటి ఫలితాలని చూస్తారు అనే వివరాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో వృషభ రాశి వారిది రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశుర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషపు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి మూల నక్షత్రానికి అధిపతి కేతువు మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలను పెంచాలి రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి అంతేకాకుండా ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి అయితే వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు పేదరికి ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా గాను ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయితను అందించాలి కుమారి లేదా కలబంద మొక్కను ఇంటికి వాయు విభాగంలో పెంచాలి మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధీ మొక్కల ఆకులను మూలికలను ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్ట జలంతో స్వామి వారిని అభిషేకించాలి ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజన నాణ్యమైన అరటిపల్లైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి కేతు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం ప్రత్యేకించి కేతు కాలం యమగండ కాలంలో పంతొమ్మిది సార్లు పాటించండి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో కేతు కాలం యమగండ కాలంలో వినాయకుని ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కానుకలు సమర్పించాలి వినాయక మంత్రాలు స్తోత్రాలు పఠించాలి సంకష్టనాశన గణేష స్తోత్రం శ్రీ గణేశ గణపతి అధర్వ శీర్ష స్తోత్రం పఠించాలి మంగళవారాల్లో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రత్యేకించి మంగళవారాల్లో కేతుకాలం యమగంట కాలం సమయంలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్లి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కేతు గ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి కొడుకు వరుస వారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలి దానం చేయాలి దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి విచ్చాసుపత్రులలో రోగులకు సహాయం చేయాలి అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలవలను నీటితో నానబెట్టి గోవులకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో సాంబ్రాన్ని నువ్వుల చెట్టు ఆకులు మారేడు పట్ట ఏనుగుదంతం వీటిలో మీకు లభించిన వాటిదే నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో వైఢూర్యం నువ్వుల నూనె శాలువ కస్తూరి ఉలవలు ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రము మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనద చరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి కేతువు యొక్క విశేష అనుగ్రహం యొక్క వి అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన కేతు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాలు పఠనం వంటివి అశ్విని మఘ మరియు మూల నక్షత్రాలు మంగళవారంతో కలిసి వచ్చే రోజులలో ప్రత్యేకించి కేతుకాలం సమయంలో చెయ్యండి మంత్ర జపం రాత్రి సమయంలో చేయడం శుభప్రదం వీలు కాకపోతే ఇది కుదిరిన సమయంలో చేయవచ్చు కాకపోతే ప్రతిరోజు ఒకే సమయంలో మంత్ర జపం చేయాలి స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించి తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ చూస్తూ ప్రతిరోజు ఒకే చోట మంత్రం జపించాలి బీజ మంత్రాలను బిగ్గరగా పైకి పలకకూడదు కాబట్టి మనసులోనే మంత్ర జపం చేయాలి పూర్వశ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మీరు ఆచరించవలసిన పరిహారాలు నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామానికి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామాల్లో గల ఏదైనా ఒక దేవాలయంలో బహుకరించాలి ప్రతి గురు మరియు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వెయ్యాలి డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి అత్తరం మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి దేవాలయాలకు అగరవత్తులు ఇతర సుగంధ ద్రవ్యాలు గులాబీ జలము మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొని ఇవ్వాలి జాలర్లు చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలు అందించాలి ప్రతి నెల ఖచ్చితంగా శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండటానికి శుక్రుడి అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతి రోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజుల్లో అమ్మవారి దిద్దుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజుల్లో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగ్రవర్తి కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి శుక్రుని అమావాస్య అంటే శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి దేవి మంత్రాలను శ్రీ కనకధార స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించాలి స్త్రీలను గౌరవించాలి వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పాటించండి ఉత్తరాషడ నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఏనుగులు అలాగే గుర్రాలకు గ్రాసాన్ని సమర్పించాలి ఏనుగు మరియు గుర్రబొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా అమర్చాలి లేదా తగిలించాలి శ్రీ సూర్య భగవాను ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి ఏనుగులకు అరటి తినిపించాలి గోధుమలు బెల్లం మంచుదెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదనగా స్వీకరించాలి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం ఏడు సార్లు పాటించండి సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలను శివుని పుణ్యక్షేత్రాలను ఆద ఆదివారాలు దర్శించండి కొబ్బరికాయలు అరటిపళ్ళు పూలు అగరబీలు కర్పూరం మొదలైన వాటిని దేవాలయాల్లో సమర్పించి సూర్యగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించండి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాల కొరకు సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్ర మంత్రాలు శ్రీ ఆదిత్య హృదయం మంత్రం మరియు రుద్రాష్టకం తప్పకుండా పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారంలో కుంకుమ పువ్వు రక్తచందనం మనుషుల ఏలకులు మరియు దేవదారు వట్టివేలు ఎష్టి మధకం ఎర్ర పుష్పాలు ఎర్రగానేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి ఆదివారంలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు బెల్లం కండచక్కర కంచురాగి రక్తచందనం పద్మాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజలు అన్నదాచరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి సో చూసారు కదండి వృషభ రాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తి అవ్వడానికి ప్రతి విషయంలో ముందుండడానికి వృషభ రాశి వారు ఏ పూజ చేయాలి వృషభ రాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కదా సో ఇలా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకోన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ